స్నానం చేసుకుందాం. ఎందుకు ఇష్టం లేదు నీకు అలా స్నానం చేసుకుందాం అంటే? ముందే ఎండాకాలం, నువ్వు స్నానం చేయకపోతే నీకే ఉబ్బరిస్తుంది. మంచిగా స్నానం చేస్తే ఫ్రెష్ ఫ్రెష్ ఉంటుంది నీకు మొత్తం. నువ్వు ముందే చల్ల నీళ్ళు, చల్ల నీళ్ళు నీకోసం. రా వచ్చేసి రా, కమ్ కమ్ ఇయర్. సరే సరే దా, నాకు తెలుసు తను ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నావు నువ్వు ఇలా స్నానం చేయడానికి. వచ్చేసి దా దా ఇంకో దా 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 కమ్ కమ్ ఇయర్ ఇష్టి కమ్ కమ్ దా 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 దా. నాతో పిలిస్తే రావా ఇప్పుడు చూసో వీటికి ఏం జరిగితే మంచిగా ఉండదు చెప్తున్నా. సిట్ మిస్టి సిట్ ఆన్ సిట్ కూసోవాలి. సిట్ అంటే ఏం చేయాలి? కూసోవాలి. చూడు ఎంత గలీజ్ అయిపోయినావు, ఏడ పడితే అక్కడ తిరిగి తిరిగి తిరిగి. సో గాయస్, నేను ఇది ఏదో ప్రమోషన్ కోసం అని నేను చేసాలని ఈ వీడియో. కాకపోతే ఏంటనేది, చాలా మంది నాకు లాస్ట్ టైం అడిగినారు అనమాట, ఒక చిన్నది ఇది 8-7 మంత్స్ ఉన్నప్పుడు లైక్ మీరు ఏ షాంపూ వాడతారు అని చెప్పి. జస్ట్ ఏంటంటే మీకు తెలియాలని చూపిస్తున్నా, ఇది ఏం ప్రోడక్ట్ ప్రమోషన్ ఏం చేస్తా నేను ఇక్కడ. నా పర్సనల్గా నేను యూజ్ చేసేది షాంపూ ఇది అనమాట. సో మిస్టీ నువ్వు ఇప్పుడు హ్యాపీ అనమాట, చల్ల చల్ల గాలి కొడుతుంది నీకు, చల్ల వాటర్ వేసేసిన ఏమంటారు చెప్పు మిస్టీ, ఏమంటావు? హ్యాపీ కదా నువ్వైతే? నాకు తెలుసు నువ్వు హ్యాపీగా ఉన్నావు అని చెప్పి. అర్థమైందిలే, నువ్వు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నావు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సో ఫ్రెండ్స్, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా, మీరు మెయింటైన్ చేయగలుగుతారంటేనే చెయ్యండి, లేకపోతే తెలుసా చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. డైలీ కోమ్ చేయాలి, ఇట్లా 15 డేస్కి కాకుండా 10 డేస్కి మాత్రమే స్నానం చేపియాలి మనం. చాలా తలకాయ నొప్పి ఉంటుంది, కానీ నాకైతే చేసి చేసి అలవాటు అయిపోయింది ఇప్పటివరకు అయితే. ఐ కెన్ మేనేజ్, మీది తెలీదు. సో ఇది ఏంటంటే చాలా 10 డేస్కి కూడా కాదు, 5 డేస్కే గలీజ్ అయిపోతుంది. మీకు మళ్ళీ కావాలంటే నేను 5 డేస్ తర్వాత చూపిస్తా ఎట్లా తయారైపోతుంది ఇది మొత్తం. ఏడబడితే ఆడ ఆడి ఆడి సో మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇంత షాంపూ ఎందుకు ఇస్తున్నా నేను పైన అని చెప్పి, కానీ వేయాల్సి వస్తుంది ఎందుకంటే లాంగ్ హెయిర్ కదా, షాంపూ ఎక్కువ పడుతుంది అనమాట. అట్లా అని చెప్పి కొద్దిగా వేయకండి, మళ్ళీ మీరే బాధపడతారు. ఏంది నా డాక్కి కోట్ ఏం షైనీ 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 కాలేదు, సిల్కీ కాలేదు అని. సో మీరు వేసేటప్పుడైతే ఎక్కువనే యూజ్ చేయండి, దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మంచిగా రాయండి ఇట్లా. సో మరీ మీరు ఇట్లా గట్టిగా అనకండి, జస్ట్ నార్మల్గా జస్ట్ ఇట్లా అనండి, చాలా సరిపోతుంది ఇక్కడ. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది తింటే. స్నానం అయితే అయిపోయింది, మీరు కూడా చూడండి ఎట్లా నా మీద అలిగి కూర్చుందో, రా అంటే కూడా వస్తలేదు, బట్ ఇట్స్ ఓకే. సో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మీరు స్నానం చెప్పగానే ఒకటి టిక్ది ఏదైనా మీరు తీసుకోవచ్చు, నార్మల్ మీ వెటనరీ షాప్లో దొరుకుతుంది అనమాట. ఇట్లా స్ప్రేలో 1 లీటర్ వాటర్లో 2 ml వేయాలి. 2 ml వేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇది కొంచెం లైట్గా, ఇప్పుడు స్నానం చేపించినాం ఒక 5 మినిట్స్ తర్వాత డ్రై అవుతుంది కదా, లైట్గా వెట్ వెట్ ఉన్నప్పుడు మీరు బాడీ మొత్తం మీద స్ప్రే చేసేసి ఏమవుతుందంటే దాంట్లో దాని బాడీలో ఉన్న టిక్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. ఇంకోటి మీరు టిక్స్ స్ప్రే కొట్టినప్పుడు జస్ట్ ఎండలో పెట్టినప్పుడే కొట్టండి, అది మేము కొట్టిన తర్వాత ఎండ ఉండాలి కంపల్సరీగా. ఆ ఎండ ఉంటే ఏమవుతుందంటే హీట్ వల్ల టిక్స్ అనేది దీని బాడీ నుంచి వదిలేసి వెళ్ళిపోతాయి అనమాట. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం దీనికి బాత్ అయిపోయింది అనమాట, ఇప్పుడు కొంచెం ఎండలో పెట్టినాం, కొంచెం డ్రై అయింది ఇది, కానీ లైట్ లైట్గా పెట్టుకున్నాను అనమాట. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఏంటంటే మనం టిక్ మనకి దొరికితే అనమాట లిక్విడ్ టైప్లో, కానీ మనం ఇది యూజ్ చేసేటప్పుడు మాత్రం పిల్లల నుంచి కొంచెం దూరం పెట్టుకోవాలి, అండ్ డాగ్ మౌత్లో కూడా వెళ్ళదు, ఎందుకంటే ఇది 100% పాయిజన్ అనమాట. దీనికి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అని మన ఇంట్లో చిన్న పాపలు కానీ బాబులు కానీ ఉన్నా కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి ఓకేనా. సో యూజ్ ఎట్లా చేయాలంటే, నార్మల్గా మీరు దీన్ని మౌత్ పట్టుకొని ఇట్లా లైట్ లైట్గా ఎక్కడైతే మీకు కనిపిస్తుందో లెగ్స్ దగ్గర అండ్ బాడీ మీద, హెడ్ దగ్గర అయితే చేయకండి,
ఎందుకంటే మీరు కొత్తగా యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అన్నమాట. హెడ్ దగ్గర చేయకుండా ఇట్లా పెట్టేసుకొని మీరు నార్మల్గా ఒక ఇట్లా యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ అండ్ స్మెల్ కూడా చాలా డేంజర్గా వస్తుంది మీకు. ఆ స్మెల్తోనే అర్థమైపోతుంది ఇది 100% పాయిజనా లేకపోతే 80% పాయిజనా, ఇది డేంజరా కాదా అనేది. బికాస్ నేను స్మెల్ తీసుకుంటున్నా కాబట్టి నాకు ఆయన ఇంకోటి నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. సో ఎక్కువ కూడా స్ప్రే చేయకండి. నార్మల్గా లైక్ ఎట్లా అంటే కొంచెం వాటర్ వాటర్ అయిపోయిన తర్వాత మీరు, నా దగ్గర అయితే కేజ్ ఉంది ఇంటి పైనే ఉంటుంది ఇది, ఎప్పుడు నేను సారని చెప్పిస్తే ఇది పక్క కొట్టి నేను ఎండలో పెడతా అనమాట. ఎక్కువ కూడా పెట్టకండి, దానికి కూడా హీట్ వచ్చి ప్రాబ్లం అవుతుంది. ఒక 10 మినిట్స్ పెట్టండి సరిపోతుంది. మీరు చూడొచ్చు అప్పుడు ఎట్లా అంటే లైక్ టిక్స్ అనేది దీని బాడీలో, ఒకవేళ దీని బాడీలో ఉంటే మాత్రం, వదిలేసి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక 10 మినిట్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి నించుని అక్కడనే. సో ఒకవేళ మీకు టిక్స్ మీద కూడా మొత్తం తెలియాలి అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గాయస్ ఇది మొత్తం వచ్చేసి ఎండిపోయింది అనమాట, డ్రై అయిపోయింది మొత్తం. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆ స్ప్రే కొట్టిన తర్వాత ఇంకా వాటర్ ఏం యూజ్ చేయొద్దు. నార్మల్గా మీరు మొత్తం కోమ్ చేసుకోవాలన్నమాట బాడీ మొత్తం, అది మీ ఇష్టం. మీరు దీనికి పిల్కలు వేస్తారా లేకపోతే ఇట్లనే కూమ్ చేస్తారా అనేది దట్స్ యువర్ చాయిస్. ఇదైతే ఫుల్ హ్యాపీగా అయిపోయింది మొత్తం. సో గాయస్ ఈ వీడియోలో ఇంతే అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. మళ్ళీ వస్తుంటాం, మీరు చూస్తూ ఉంటారు నా ఫేస్. ఇలాంటివి మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తూ ఉంటాం మీకు యూస్ఫుల్ అయ్యేది. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.